नमस्कार जेपी न्यूज को स्वागत माजी मंत्री वेंकटगिरी शासन सभ्यु आनम रामनारायण रेड्डी तिरुपति जिला वेंकटगिरी मुनिसिपालिटी परिधि पलु अभिवृद्धि पनुलनु परिशीलिंचारु इंदुलो भागंगा मुनिसिपालिटी 16 वार्डुल्लो चेपट्टिन पलु अभिवृद्धि पनुल परिशीलनलो भागंगा आ वार्ड परिधिलो उन्न बालिकल उन्नत पाठशालालो चेपट्टाल्सिन अभिवृद्धि पनुलनु संबंधित अधिकारुलतो कलिसि समीक्षिंचारु। ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ రాధమ్మ మున్సిపల్ చైర్పర్సన్ బానుప్రియతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు। అనంతరం వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు। दिव्य पाधा रविंद स्वस्ति विरद दुर्गा विश्वा ऊश्च भुक्ते बहुदान पर्वे भवा तोकाय कनजात संयो विश्वानिना दुर्गा जातवे दंसुं दंद बहादुरे दाद भरजे अग्ने तन्मनसानो गुणानोऽस्माक गोत्रवेत्त धनूना प्रतनादरकं सदवारमग्रभग्रकं भजेम परमा सदस्तादो सनम परदत दुर्गा विश्वा शामध्येव अधिदुरिदात् चक्नेः तत्र श्रीविदयो कृपाणि कर्मधर्मवान् मम पात्रा समस्ता दक्षय द्वारा पार्वती परमेश्वर बुद्धस्य पार्वती परमेश्वर प्रीत्यर्थं शुभाग्यं शोभये मुहूर्ते कलयुगे परमपादे जम्बूद्वीपे भारतवर्षे प्रकटकल्ये नेरोह दक्षिणदिग्पादे कृष्णाकावेर्योर्मध्यदेशे भगवतालये भगवत्सन्निधौ श्रीवेङ्कटगिरि रामशक्ति श्री कोलेरम्मदेवता सन्निधौ अस्मिन् वर्तमाने नव्यवहारिकचान्द्रमाणेन परमपादे शक्तिदम्बत्तानां मध्ये सुस्थे नमस्ते अस्तु सर्वेभ्यो एके च पृथिवीमनो ये अन्तरिक्षे दिवि गतेभ्यः सर्वेभ्यो नमो नमः। सर्वमङ्गलमाङ्गल्य शिवे सर्वार्थसाधक शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते। भोलेरूपदेवता प्रीत्यर्थेन दिव्यमङ्गल नीराजनं दर्शयामि। పర్మిషన్ లేకుండా కట్టమన్నాను, పర్మిషన్ తీసుకోకుండా కట్టమని ఏం చెప్పలేదు। అది బిల్డింగ్ మీరు అప్లికేషన్ పెట్టడం మీ బాధ్యత, ఇవ్వడం వాళ్ళ బాధ్యత, ఈ రెండు అయితే ప్రాసెస్ నడవాలి। మీరు అసలు ఒక్క బిల్డింగ్కి మీరు పర్మిషన్ పెట్టినట్టు చెప్పండి, ఎన్ని 36 మున్సిపాలిటీలు వచ్చింది, 30 బిల్డింగ్లు వస్తే ఒక్కదానికన్నా మీరు కౌన్సిల్ పర్మిషన్ తీసుకున్నారా? ఈరోజు వాళ్ళు గమ్మున ఉన్నారు కాబట్టి సరిపోయింది, రేపు కౌన్సిలర్ ఈ రాధమ్మే ఈ కౌన్సిలరే అడగద్ది। నా దగ్గర బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడుతున్నారు,
ఆ బిల్డింగ్ స్టేటస్ ఏంటి, బిల్డింగ్ కు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని అడిగితే డబ్బు ఇచ్చింది ప్రభుత్వం బాగుంది, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, టెక్నికల్ స్టేటస్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి, బెల్దార్ మేస్త్రి చెప్పాల్సింది చెప్పండి, బెల్దార్ మేస్త్రి బిల్డింగ్ స్టేటస్ చెప్పగలరా, ఏమ్మా చెప్పగలరా, వాడి కింద శంకుస్థాపన దీన్ని ఫౌండేషన్ ఎంత ఉంది, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎన్ని రూములు కట్టాలి అనేది బిల్డింగ్ సూపర్వైజర్ వాడు వాళ్ళ ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లు సూపర్వైజర్లు వచ్చి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు చూసి, అయ్యా ఇది కట్టచ్చు కట్టకూడదు అడిగితే ఎవరు జవాబుదారీ, నేరుగా అయితే ముఖ్యమంత్రి మీదనో ప్రభుత్వం మీదనో వేసేస్తారు, మీకేం బాధ్యతలు లేవు కదా, బెల్దార్ మేస్త్రి కట్టిందని ఎవరు జవాబుదారీ, హెచ్ఎం జవాబుదారీ, నువ్వు జవాబుదారీ, కనీసం మీరు లోకల్ కౌన్సిలర్కి చెప్తే, ఆమె కమిషనర్కి చెప్పద్ది, చైర్పర్సన్కి చెప్పద్ది, అమ్మా ఇప్పుడు మా స్కూల్ కడుతున్నారు ఒక 6 బిల్డింగ్లు వచ్చాయి దానికి ఏదన్నా పర్మిషన్ ఇవ్వమని అంటే వాళ్ళు ఒక మనిషి వచ్చి చూసి ఇది స్టేటస్ బాగానే ఉంది కట్టుకోండి అని కాగితం కాగితం పెట్టి కాగితం తీసుకోవడానికి కూడా మీకు నమూషి అయితే మీకు చెప్పాను అబౌట్ 10 lakhs అవన్నీ కూడా కౌన్సిలర్లను పెట్టుకొని మీరు హోమ్ పూజ చేయండి, మోర్ దాన్ 50 lakhs పైన ఉన్న స్కూల్స్ అన్ని మున్సిపల్ చైర్పర్సన్ని మున్సిపల్ కౌన్సిలర్ని పెట్టుకొని భూమి పూజ చేయండి అని చెప్పి, ఇది ప్రభుత్వం మా ప్రభుత్వం ఇచ్చినాయి అవన్నీ, మీరు ఎక్కడి నుంచో కొండ మీద తీసుకురాలి ఆ డబ్బు, మా కౌన్సిలర్లు మా చైర్మన్లు లేకుండా మేము కట్టేసాం మేము పోయాం మా తాపి మేస్త్రి పనిచేశాడని చెప్తే అట్లా మీరు మీరు ఏమ్మా, మీ కౌన్సిలర్లను పిలుచుకోవడం చేత కదా, మీకు ఇంటి పక్కన ఉన్న స్కూల్ పక్కన ఉన్న కౌన్సిలర్ చెప్పని కూడా తెలియదా మీ హెచ్ఎంకి, ఇజ్ ఇట్ ద వే, తప్పు చేయబాకండి ఇంకెప్పుడు అట్లా, ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్న రిప్రజెంటేటివ్ వాళ్ళ గౌరవం వాళ్ళని ఉండాలి, మీ గౌరవం మీరు కాపాడుకోండి, అంతేగాని కంకర కొట్టే కూలీల చేత మేము పని చేయించుకుంటున్నామంటే మీ అన్నీ మేము అప్రూవ్ చేయడానికి ఉన్నాం అనుకున్నావా, ఇక్కడ చెప్పండి మీ హెచ్ఎంకి ఆమె ఇష్ట ప్రకారం ఏదంటే అది చేస్తూ ఊరుకోమని, రేపు పొద్దున్న క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని పంపిస్తాను ఇక్కడికి, తాపి మేస్త్రీలు కదా కడుతున్నారు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు, బిల్డింగ్ బదులు కొట్టి మళ్ళీ కట్టిస్తుందా హెచ్ఎం, చేయకూడదు అట్లా ఎప్పుడు, టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఎంఈఓసీ ఉందా లేదా పెట్టొచ్చునా లేదా పైన, పెట్టకపోతే పక్కన కట్టండి, ఎన్ని రకాలుగా ఆలోచించి చెప్పినా, మీరు ఆలోచించారు ఎవరన్నా, హెచ్ఎం ఆలోచించిందా, బెల్దారి మేస్త్రి ఆలోచించారు, కట్టమన్నారు కట్టమన్నారు దాని ప్లాన్ వాళ్ళకి పంపించినారు, పంపించాలి కదా మరి పంపించకుండా ఎట్లా చేస్తారు, అంటే మీరే అన్నీ ఇర్రెగ్యులర్గా చేసి రేపు పొద్దున ఎమ్మెల్యేలను ఎత్తునో మంత్రులు ఎత్తునో వీళ్ళంతా ఇర్రెగ్యులర్గా పనులు చేస్తారని మా నెత్తిని దొయ్యడం తప్ప మాకేం సంబంధం, మీరు చేయాల్సిన పని అది, బేసిక్గా మీరు లోకల్ కౌన్సిలర్కి మున్సిపల్ చైర్మన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పనులు చేయడం ఏంటి, అడ్డదిడ్డంగా మీ ఇష్ట ప్రకారం చేయమని కలెక్టర్ చెప్పాడా మీకు, మరి ఎందుకు అయితే ఎందుకు చేస్తున్నారు ఇట్లా, ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోండి అండి, పెట్టుకోండి ఏ కౌన్సిలర్ బిల్డింగ్ బిల్డింగ్ జాయిన్ చేసే జాగ్రత్తలు చేయాలి, ఎవరు చేస్తున్నారు, మేము వచ్చి చూస్తానండి, అంత ఖాళీ స్థలం ఉందా, ఏముంది దాంట్లో కుట్టు మిషన్ ఎవరు ఫోన్ అడుగుతున్నాడు కదా, రోజు చూసాము కదా, ఏమన్నా ఉన్నాయా మళ్ళీ